Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyothi RK Kulagola Hammaya ఏదో ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మా నాస్తిక మహాసభలు ఈసారి కూడా బాగా జరిగాయో. ఆస్తికత్వం డౌన్ డౌన్, అయినా దేవుడున్నాడని వాదించే వాళ్లకు నిజంగా సిగ్గుండాలో. ఈ జోక్ ఎప్పుడైనా విన్నారా, నవ్వుకున్నారా? పోనీ మొన్ననే మా కులపోళ్ళందరం మీటింగ్ పెట్టేసుకుని కుల నిర్మూలనకు గట్టిగా పాటు పడాలని తీర్మానించామో. ఇక ఎవడైనా ఎక్కువ మాట్లాడితే కులం నుంచి బహిష్కరించడమే. ఈ జోక్ విన్నారా, నవ్వుకున్నారా? పోనీ పూజారి గారి వెల్లుల్లి శాస్త్రం విన్నారా? ఎప్పుడైనా పర్వాలేదు, ఏం బాధపడకండి. ఇప్పుడు శ్రీమాన్ రాధాకృష్ణ వారి కొత్త పలుకు చూసినట్లయితే, యథాప్రకారం తన జగన్ తిట్ల దండకాన్ని పచ్చభాగవతాన్ని వదిలేసి చివరిదాకా కర్సర్ వేగంగా కదల్చండి. అక్కడే కాస్త ఆపండి, ఏముంది అక్కడ కాస్త వినండి. ఏంటి చిన్న బుద్ధులు అని ఓ సబ్ హెడ్డింగ్. ఏమంటాడంటే, చిచి ఏం లోకమో ఏం పాడో, పూర్తిగా పెడదారి పడుతోంది, దీన్ని కాపాడడం ఇక నా వల్ల కాదు. గల్వాన్ లోయ వద్ద చైనా ముష్కరుల చేతిలో అమరుడైన కల్నల్ సంతోష్ కుమార్ జాతి మొత్తానికి అభినందనీయుడు కదా. అలాంటి వీర జవాన్ను కోమటోళ్లు తమ కులానికి సొంతం చేసుకుంటారా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అలాగే తాజా సెన్సేషన్, సోను సూద్ తమవాడే అంటూ పద్మశాలోళ్ళు ఓన్ చేసుకోవడం ఏంటి అసలు? వాళ్ళిద్దరూ అందరి వాళ్ళు, ఏంటి సంకుచిత బుద్ధి? ఒక కులానికి పరిమితం చేయడం దారుణం. ఇలాంటి వరకట్టకపోతే సమాజం మరింత కుళ్ళిపోతుంది. ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ కులతత్వం ముదిరిపోతోంది సుమా అని తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాడు. రాధాకృష్ణ కులతత్వం పెరగడం మీద ఆందోళన చెందుతున్నాడట. సంతోష్ మావాడే అని వయస్సులు ఓన్ చేసుకుంటే తప్పేంటి? అది అభిమానం మాత్రమే కాదు, కోమట్లందరూ సామాజిక స్మగ్లర్లని, సైన్యంలో ఒక్క కోమటోడిని చూపించండి అని కూసిన నీలాంటి కంచె ఐలయలకు సమాధానం అది. అలాగే సోను సూద్ పద్మశాలి అని ఆ కులం ఓన్ చేసుకుంటే అదేమైనా నేరమా? తమ వాడిని చూసి మురిసిపోతున్నారు. వాట్ ఈస్ రాంగ్? తమ కులం వాడి ధాతృత్వం గురించి గొప్పగా చెప్పుకుంటే అది దారుణమా? దానితో ఘోరాలు జరిగిపోతాయా? మీ మీడియా మీ కులాల్లోని బడాచోర్లను కూడా కీర్తిస్తూ, వంత పాడుతూ, మద్దతు చెబుతూ, భుజకీర్తులు తగిలిస్తూ కులదాత్మ్యతలో పులకరించి పలవరించి పరవశించిపోతే పాపం మిగతా కులాల వాళ్ళు మంచి పనులు చేసిన వాళ్ళను కూడా తలుచుకోవద్దా ఏం? వాళ్ళ కులం తీసేసి సంతోష్రెడ్డి అనో సోను చౌదరి అనో కీర్తించలేరు కదా బాంఛన్. మీ కమ్మలు, మీ రెడ్లు, మీ కాపులు, మీ రాజులు, మీ బ్రహ్మలు కులం మీద పిచ్చితో అధికారం కోసం, పెత్తనాల కోసం అన్ని కులాల నడుమ తంపులు పెట్టి రాజకీయాలను భ్రష్టు పట్టించి మీరే బాగుపడితే అది తప్పు కాదు. పాపం ఒక కోమటైనా మరో శాల అయినా మావోడే మాకు మంచి పేరు తెచ్చాడని చెప్పుకుంటే దారుణం అయిపోయిందా? ఆ చర్చ దాకా ఎందుకు? ఇదే వ్యాసంలో తమరు ఏం రాశారు మహాశయ? ఈ జగన్ అనే దుర్మార్గుడు అమరావతిని కూల్ చేస్తున్నాడు, కాల్ చేస్తున్నాడు. లక్ష కోట్ల దాకా పరిహారాలు ఇవ్వాలి, ఇస్తాడా? జాతి భవిష్యత్తును బొంద పెడుతున్నాడు. అమరావతి రాజధానిపై మా చంద్రబాబు మహా గొప్పగా ఆలోచిస్తే అది కమ్మరావతి. అది డెవలప్ అయితే కమ్మోళ్ళు ఇంకా బలిసిపోతారు. అందుకే దాన్ని భ్రమరావతి చేసేద్దామనే సామాజిక కక్షతోనే జగన్ రెడ్డి రాజేస్తున్నాడు. పైగా ఇతర కులాలు దాన్ని ఓన్ చేసుకోకుండా దుష్ప్రచారం చేశాడు. పాపిష్ఠుడు, నాశనమైపోతాడు అన్నట్లుగా ఎన్ని తిట్లో ఆ వ్యాసం నిండా. పైగా చివరికి వచ్చేసరికి ఈ కోమటోళ్లకు ఈ శాలోళ్లకు బుద్ధి లేదా అంటున్నాడు. హవ్వా, వాళ్ళవి చిన్న బుద్ధిలా? అవునులే, మీలాగా పెత్తనాలు అడిగారా, అధికారాలు అడిగారా? తొక్కితే పడి ఉండే ఉంటున్న కులాలే కదా చిన్న బుద్ధులే. చిన్న బుద్ధులే, పెద్ద పెద్ద కోరికలు కలలు కూడా కనలేని, చెప్పుకోలేని చిన్న బుద్ధులు అంతే.